అందరికీ నమస్కారము. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఈసారి గజ్వేల్, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు మూడు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నది. ప్రజల సుఖం సంతోషం ముఖ్యమని, ప్రజల క్షేమం సంక్షేమం శ్రేయస్సును ఆశించి ప్రజలందరూ ఒక కుటుంబ సభ్యులే అని చెప్పేందుకు ఆవిర్భవించిన పార్టీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ అత్యున్నత ప్రమాణాల ఉచిత వైద్యాన్ని, విద్యార్థులందరికీ నైతిక విలువలు కల అత్యున్నత ప్రమాణాల ఉచిత విద్యను అందించేందుకు ఈ పార్టీ ఆవిర్భావం జరిగింది. ముఖ్యంగా యువతీ యువకులందరికీ నిరుద్యోగ సమస్య నుంచి బయటపడేసేందుకు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తన వంతు ప్రయత్నం చేయటమే కాక 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు వస్తున్న పార్టీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. అదేవిధంగా రైతులందరినీ రుణ భారం నుంచి విముక్తి చేసేందుకు, అంటే రైతులు రుణాలు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు కాదు, నిజానికి రైతులు ఎవరు అప్పులకు దూరంగా ఉండే విధంగా విత్తనాలను ఎరువులను ఉచితంగా ఇవ్వటమే కాక రైతులందరికీ నెలకు 5000 రూపాయల రెమ్యునరేషన్ను కూడాను పార్టీ ప్రకటిస్తున్నది. ముఖ్యంగా అదేవిధంగా అసంఘటిత కార్మికులు నాణ్యమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు కావలసిన పరిస్థితులను ఇస్తానని కూడా చెప్తున్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే కులరహిత సమాజాన్ని నిర్మించేందుకు వస్తున్న పార్టీ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. కావున ప్రజలందరూ పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ఆదరించి అభిమానించి గౌరవించి గెలిపిస్తే ప్రతి ఒక్కరూ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు కావాల్సిన పరిస్థితులను ఇస్తానని చెప్తూ ముగిస్తున్నది. ధన్యవాదములు.